నమస్కారం అన్న నమస్తేనా నా పేరు షేక్ అలిభాష నేను బెరిషన్ అగ్రోసైజ్ కంపెనీ నుంచి వచ్చాను మీ పేరేమన్నా నా పేరు శివరామరెడ్డి రెడ్డి శివరామరెడ్డి అన్న ఏ ఊరేనా సోగనూరు గ్రామం మండలం ఏదేనా జిల్లానా కర్నూలు డిస్టిక్ స్టేటు స్టేట్ మా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నావు అన్న నేను నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఏ రకం ఇది మిరపలో ఇది చిలక నాటు చిలక నాటు అన్న వీసి హండ్రెడ్ కొట్టక ముంచి తోట ఎట్లా ఉండే అన్న ఇది బొబ్బర్లు వచ్చి అంత చూడడానికి కూడా వికారంగా ఉండే వీసి హండ్రెడ్ కొట్టిన తర్వాత వీసి హండ్రెడ్ కొట్టిన ఫస్ట్ డోస్ కి కొద్ది నాకు ఇంప్రూవ్ గానీ వచ్చింది మళ్ళా తర్వాత సెకండ్ డోస్ తెచ్చి కొట్టినా కూడా బాగా ఇంకా బాగుంది ఇక్కడ ఎవరిది కూడా ఇలాగా ఎవరిది లేదు బొబ్బర్ అయితే కంట్రోల్ కంట్రోల్ అయింది పూర్తి కంట్రోల్ అయింది బొబ్బర్లు అయితే అన్నా విసి హండ్రెడ్ ఎకరాకి ఎంత డోస్ వేసుకున్నావు నేను ఎకరాకి ఒక కేజీ ప్యాకెట్ అన్న కేజీ ఎన్ని ట్యాంకులు ఒకటినావనా ఎకరాకి ఎకరాకి ఎనిమిది ట్యాంకులో ఎనిమిది ట్యాంకులు దీంట్లో విసి హండ్రెడ్లో ఇంకా ఏమన్నా వేసుకున్నావా అన్న యాక్టివా గోల్డ్ అని ఒకటి చిండ్రి దాని చేసుకుని ఎసిటా గోల్డ్ ఫ్రైడ్ ఫ్రైడ్ కానీ ఎసిటా కాదు చిండ్రి వేసుకు ఇంటినా బాగా అయితే ఉంది బాగా అయితే ఉంది రిజల్ట్ అయితే బాగుంది సూపర్ వచ్చి సూపర్ వచ్చింది విసి హండ్రెడ్తో పాటు ఇంకో ఇంకా ఏమన్నా వేసుకున్నావా ఏది లేదన్నా ఓన్లీ వీస్ హండ్రెడ్ తర్వాత ప్రైవేట్ వేసుకున్నదండి ఇట్లా రెండు సార్లు స్ప్రే ఆ రెండు సార్లు ఫస్ట్ డోస్ పది రోజులు వేసిన మళ్ళీ మన కొట్టినా మూడు రోజులకి అన్నా ఒక లీటర్ నీళ్ళకి ఎన్ని గ్రాములు వేసుకున్నావు లీటర్ నీళ్ళకి ఐదు గ్రాములు ఒక లీటర్ నీళ్ళకి ప్రైడ్ ఎన్ని గ్రాములు వేసుకున్నావు ప్రైడ్ ఒక గ్రాము అన్నా వీస్ హండ్రెడ్ కొట్టినావు కదా కొట్టిన తర్వాత నీకు బొబ్బర కంట్రోల్ అయింది కదా అవును ఇతర రైతులు వాడుకోవచ్చా అన్నా అన్నా వాడుకోవచ్చు రైతులకైతే అయితే నాకు వరకు అయితే బొబ్బర్లు ఏమేమి లేనట్లు కంప్లీట్ అయిపోయింది ఉండే బొబ్బర్ కూడా పగులుతుంది ఇప్పుడు కూడా ఇతర రైతులు కూడా వాడుకోవచ్చు మిరపకి ఇతర ఇతర మందులు కొట్టేదానికన్నా ఇది బాగా పనిచేస్తా ఉంది వీసీ హండ్రెడ్ కొట్టినావు కదా నువ్వు ఎన్ని సార్లు కొట్టినా విసి హండ్రెడ్ నేను రెండు సార్లు కొట్టినా అన్న రెండు సార్లు ఏ ఎన్ని రోజులు పది రోజులకి ఒకసారి నేను దీనివల్ల ఉపయోగం ఏమైందండి విసి హండ్రెడ్ వల్ల నా వీసీ హండ్రెడ్ కొట్టడం వల్ల నా లేకున్నట్ల కంప్లీట్ క్లియర్ అయిపోయింది నూటికి నైంటీ పర్సెంట్ వరకు దగ్గర దగ్గర కంప్లీట్ అయిపోయింది బొబ్బర్లు నాకైతే హ్యాపీగా ఉంది ఇది పొరపాటుని ఇది రాలేకుండా ఉంటే అది ఏం కొట్టాలనో కూడా తెలియని పరిస్థితిలో ఉంది పొలం అయితే విసి హండ్రెడ్ ఎకరాకి ఒక కేజీ ఎనిమిది ట్యాంకులకు వస్తుందండి ఒక లీటర్ నీళ్ళులో ఐదు గ్రాములు వేసుకోవాలి విసి హండ్రెడ్ ఈ విసి హండ్రెడ్తో పాటు ప్రైడ్ రైడు ఒక గ్రామ్ ఒక్క లీటర్ ఒక గ్రామ్కి వేసుకోవాలి ఇవి రెండు లేదా పోలీస్ కానీ వేసుకోవచ్చు పోలీస్ అంటే ఇమిడ ప్రిప్లోనిన్ ఇవి రెండు కాంబినేషన్ ఉన్నది పోలీసు బజార్లో దొరుకుతుంది ఇది అలాగే పోతే దీంతోపాటు పోలీస్ వేసుకోవడం వల్ల నల్లి కాని పోతుంది అలాగే లెజెంటా లెజెంటా కూడా వేసుకోవచ్చు అండి కాంబినేషన్ దీంతోపాటు డోసెస్ అది ఒక లీటర్కి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వేసుకోవాలి హాఫ్ హాఫ్ గ్రామ్ వేసుకోవాలి ఒక లీటర్ నీళ్ళలో విసి హండ్రెడ్ మన నియర్ అంటే మన దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరుకుతుంది అలాగే ఈ వీడియో కింద లింకులో డిస్ట్రిబ్యూటర్ నెంబరు అలాగే కంపెనీ యొక్క ఆన్లైన్ మార్కెటింగ్ నెంబర్ కూడా దొరుకుతుంది విసి హండ్రెడ్ అనే మందు ఒక సిస్టమేటిక్ మందు అది అది మనం మొదటగా మొదటిసారిగా స్ప్రే చేసినప్పుడు ఆకులు మొత్తాన్ని శోషించుకుంటాయి ఆకులు మొత్తము ఆ మందుని పీల్చుకొని ఆకులు మొత్తము మందుని పీల్చుకొని తరువాత ఆ మొక్కలో నుంచి వైరస్ను చంపి ఆ మొక్క నుంచి వైరస్ను చంపి ఆ తర్వాత మనకు మొక్క చుగుసు రావడం జరుగుతుంది అలా వచ్చిన అలా మందు కొట్టిన తర్వాత వచ్చిన చిగుసే ఇది ఇలా వచ్చిందండి నీట్గా ఇలా రావడం వలన వీసీ హండ్రెడ్లోకి విసి హండ్రెడ్ మరియు ప్రైడ్ వీసీ హండ్రెడ్ ఒక లీటర్కి ఐదు గ్రాములు ప్రైడ్ ఒక లీటర్కి ఒక గ్రాము అలాగే రెండోసారి స్ప్రే చేసిన తర్వాత వీసీ హండ్రెడ్ ఒక లీటర్కి ఐదు గ్రాములు పోలీస్ అనేది సున్నా పాయింట్ ఐదు గ్రాములు వేసుకున్నారు ఒక లీటర్ నీళ్ళకి అలా స్ప్రే చేయడం వలన మనకు పంటలో ఇలా చూడవచ్చు కొత్త ష్యూసు మన రిజల్ట్ కానీ చూడవచ్చు ఇలా నల్లిపోతుంది నల్ల తామర పోతుంది దీనికి ఒకటి రెండు సార్లు స్ప్రే చేసిన ముందుకు అన్నం ఇట్లా ఉంది పొలం మొత్తం విసి హండ్రెడ్ స్ప్రే చేసిన తర్వాత మనం విసి హండ్రెడ్ మందు స్ప్రే చేసుకునేటప్పుడు విసి హండ్రెడ్ను ఉదయం లేదా సాయంత్రం పూట ఈ మందును మనం కొట్టుకోవాలి అదే విధంగా చెట్టు మొత్తం మన మిరప చెట్టు మొత్తం తడిసే విధంగా కొట్టాలి ప్రతి చెట్టు అట్లే నీళ్ళు కిందికి కారాలి నీట్గా నీళ్ళు కారితే చెట్టు తడిసే విధంగా కొట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది రిజల్ట్ మనకి ఈ విధంగా వస్తుందండి రిజల్ట్ నీట్గా ఉదయం సాయంత్రం పూట కొట్టుకుంటే ఎందుకు కొట్టాలంటే అండి ఉదయం సాయంత్రంలో ఎందుకు కొట్టాలంటే మనం విషయాన్ని మందు ఎందుకు కొట్టాలంటే ఉదయం పూట వైరస్లో అనేటివి రసాన్ని పిలుచుకునేకి వస్తుంటుంది అలాగే సాయంత్రం పూట చల్ల చల్ల ఉన్నప్పుడు అది వైరస్ను పిలుచుకో చెట్టులో ఉన్న రసాన్ని పిలుచుకోవడానికి వస్తుంది అందువలన మనము ఉదయం ఉదయం లేదా సాయంత్రం స్ప్రే చేసినామనుకోండి అప్పుడు అది మందు మందు మనం మందు కొట్టింటాం కదండి అది మందు కొట్టడం వల్ల వైరస్ ఆ మందును పీల్చుకొని వైరస్ చనిపోతుంది అందువలన మనకు మొక్క నీట్గా అవుతుందండి ఇలా ఇలా వచ్చేస్తుంది రిజల్ట్ అనేది మనకు బాగా తెలుస్తుందండి ఇలా మొత్తంగా ఇది మొత్తం వైరస్ బారిన పడింది మొక్క అటువంటిది ఎలా ఓపెన్ అయింది చూడండి మొదటగా ఇలా ఉండేది నీట్ వచ్చేస్తుందండి ఇక నీట్గా ఆకులు కానిగా సిగుస్గా కొత్తగా వస్తున్నాయి నీట్గా చూడండి బాగా అవునా విసి హండ్రెడ్ కొట్టినావు కదనా కొట్టిన తర్వాత నీకు బొబ్బర కంట్రోల్ అయింది కదా ఇతర రైతులు వాడుకోవచ్చాను అలా వాడుకోవచ్చు అన్న రైతులకైతే నాకు వరకు అయితే బొబ్బర్లు ఏమేమి లేనట్లు కంప్లీట్ అయిపోయింది ఉండే బొబ్బరు కూడా పగులుతుంది ఇప్పుడు కూడా ఇతర రైతులు కూడా వాడుకోవచ్చు మిరపకి ఇతర ఇతర మందులు కొట్టేదానికన్నా ఇది బాగా పనిచేస్తా ఉంది హండ్రెడ్ కొట్టినావు కదా నువ్వు ఎన్ని సార్లు కొట్టినావన్నా హండ్రెడ్ నేను రెండు సార్లు కొట్టినా అన్న రెండు సార్లు ఎన్ని రోజులకి ఒకసారి కొట్టినా పది రోజులకి ఒకసారి ఒకసారి దీని వల్ల ఉపయోగం ఏమైంది విసి హండ్రెడ్ నా వీసీ హండ్రెడ్ కొట్టడం వల్ల నా లేకున్నట్ల కంప్లీట్ క్లియర్ అయిపోయింది నూటికి నైంటీ పర్సెంట్ వరకు దగ్గర దగ్గర కంప్లీట్ అయిపోయింది బొబ్బర్లో నాకైతే హ్యాపీగా ఉంది ఇది పొరపాటుని ఇది రాలేకుండా ఉంటే అది ఏం తెచ్చుకోవటానో కూడా తెలియని పరిస్థితిలో ఉంది పొలం అయితే